నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ట్రైనర్ సుందర రామరెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, గతంలో అయితే గోల్డ్ రేట్ అనేది 18% ఎక్కువైంది సార్, కానీ ప్రస్తుతం ఇప్పుడు 2023లో గోల్డ్ రేట్ ఎలా ఉండబోతుంది, దీని ధరలు ఎలా ఉంటాయి, సామాన్యులు కొనవచ్చా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. సో చెప్పండి సార్, ఈ 2023లో గోల్డ్ ధర ఎలా ఉండబోతుంది? 2022లో వరల్డ్ వైడ్గా గోల్డ్ హైయెస్ట్ రేటింగ్స్ ఇచ్చిందండి. పర్టికులర్గా ఇండియాలో అయితే స్టాక్ మార్కెట్తో కంపేర్ చేసినా, డెట్ ఫండ్స్తో కంపేర్ చేసినా, ఈవెన్ రియల్ ఎస్టేట్తో కంపేర్ చేసినా సరే గోల్డ్ హైయెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చిందనమాట. ఆల్మోస్ట్ 18% రిటర్న్స్ వచ్చింది 2022లో. అండ్ 2023లో కూడా అది కంటిన్యూ అవుద్దా అంటే డౌట్ఫుల్. ఎందుకంటే మార్కెట్ గోల్డ్ హిస్టారికల్ చూసుకుంటే యావరేజ్ ప్రైస్ ఒక 10-12% దాకా వస్తుంది. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 18% మూవ్ అయింది కాబట్టి ఈ సంవత్సరం సడే మార్కెట్ నుంచి మేబీ 2-3% మూవ్ అవ్వచ్చు. బట్ 10-20% ఎవ్రీ ఇయర్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, కాబట్టి ఈ సంవత్సరం ఫ్లాట్ గా ఉండొచ్చు గోల్డ్ ప్రైస్. ఓకే, ప్రతిసారి 10% దాకా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం అంత లేకపోవచ్చు అంటారా? అవును, ఎందుకంటే యాక్చువల్గా వరల్డ్ వైడ్ చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఎక్కడ పెరగలేదు, ఇండియాలో మాత్రం పెరుగుతూ వస్తుంది. దాని కారణం ఏంటంటే ఇండియాలో గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇక్కడ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం లేవు, గోల్డ్ మైనింగ్స్ ఏం లేవు. ఒక డాలర్ అప్రిషియేషన్ ఫర్ యానం వచ్చే అట్లా యావరేజ్ మీద 5-6% ఉంది ఇండియాలో. అందుకని ఆ 6% అప్రిషియేషన్ కనుక గోల్డ్ మనం మించినప్పుడు గోల్డ్ హార్డ్లీ 2-3% పెరుగుతున్నట్టు లెక్క ప్రయాణం. కాబట్టి గోల్డ్ ప్రైస్ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 18% పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం అంత పెరిగే ఛాన్స్ లేదు. లాస్ట్ 8 ఇయర్స్లో గోల్డ్ ఆల్మోస్ట్ డబుల్ అయింది ఇండియాలో, బట్ వరల్డ్ వైడ్ ఎక్కడ అవ్వలేదు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పటికే గోల్డ్ లాస్ట్ ప్రైస్ బాగా మూవ్ అయింది కాబట్టి ఈ సంవత్సరం ఫ్లాట్గా ఉండే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. ఓకే, లేదంటే 2-3% పెరిగి ఉండొచ్చు, అంతమించి ఎక్కువ పెరిగే ఛాన్స్ లేదు. యూజువల్గా అయితే యావరేజ్ మీద ఎవ్రీ ఇయర్ మనం ఒక 10-12% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే. ఓకే, లాస్ట్ ఇయర్ ఆల్రెడీ బాగా మూవ్ అయింది కాబట్టి ఈ సంవత్సరం అంత ఉండొచ్చు. బట్ ఒకటి, వరల్డ్ వైడ్ అయితే చాలా డిమాండ్ వస్తుంది, ఇంతకుముందు ఎప్పుడు లేదు గోల్డ్కి ఈ డిమాండ్. అవును సార్, ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా డాలర్ బదులు గోల్డ్ని స్టోర్ చేస్తున్నాయి. అండ్ ఆర్బీఐ దగ్గర ఇంతకుముందు 500 టన్స్ ఉండేది గోల్డ్, లాస్ట్ 1 ఇయర్లో 250 టన్స్ గోల్డ్ బై చేసింది ఆర్బీఐ. ఓకే, ఎలా సార్ అంత గోల్డ్ బై చేయడం? యా, సెంట్రల్ బ్యాంక్స్ అన్ని వరల్డ్ వైడ్ కూడా వాళ్ళకి మిగిలిపోయిన అమౌంట్ మొత్తాన్ని కూడా డాలర్లో కానీ స్టోర్ చేస్తారు లేదా గోల్డ్ కానీ స్టోర్ చేస్తారు. ఈ మధ్య వరల్డ్ వైడ్ ఏంటంటే ప్రతి సెంట్రల్ బ్యాంక్ కూడా డాలర్ నుంచి డీవేట్ అయ్యి గోల్డ్ని స్టోర్ చేయడం బిగిన్ చేసినాయి. అందుకని చైనాలో కానీ లేదా ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ కానీ లేదా రష్యాలో కానీ వీళ్ళందరూ కూడా గోల్డ్ని స్టోర్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. అందుకని లాస్ట్ 1 or 2 ఇయర్స్ నుంచి వరల్డ్ వైడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ బ్యాంక్స్ ఈ గోల్డ్ స్టోరేజ్ పెంచుకుంటూ పోతున్నాయి. కాబట్టి ఓవరాల్ గోల్డ్ డిమాండ్ పెరుగుద్ది తప్ప ఫ్యూచర్లో తగ్గే ఛాన్స్ లేదు. బట్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేట్ పెరిగిద్దా అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 18% పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం 2-3% ఎక్స్పెక్ట్ చేసి తప్ప టూ మచ్గా లాస్ట్ ఇయర్ లాగా పెరిగే ఛాన్సెస్ లేదు. ఓకే ఓకే, సుందరరామరెడ్డి గారు, గోల్డ్కి ఎప్పుడైనా వాల్యూనే ఉందని మనకు అందరికీ తెలిసిందే. అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళకైతే గోల్డ్ అంటే చాలా పిచ్చి ఉంటుంది. సో ఏం చేస్తున్నారంటే, నా ఫ్రెండ్స్ని తీసుకుందాము, ఎవ్రీ మంత్ వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 5,000 కానీ 10,000 కానీ చాలా జ్యువెలరీ షాప్స్ వచ్చేసాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఒకటేసారి బల్క్గా ఇంత గోల్డ్ అనేది, ఇంత అమౌంట్ అనేది, ఇన్ని గ్రామ్స్ అనేది యాడ్ అయ్యి గోల్డ్ బల్క్లో కొనుక్కుంటున్నారు. సో ఇలా చేయడం మంచిదే అంటారా, లేకపోతే మీరు అన్నట్టు ఇందాక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనకి కొన్ని ఉన్నాయి కదా స్కీమ్స్, గోల్డ్ బాండ్స్ రిలీజ్ చేశారు కదా, సో అది బెటరా? ఐ మీన్ సోవెన్ గోల్డ్ సోవరింగ్ గోల్డ్ బాండ్స్ అది బెటరా లేకపోతే ఇది బెటర్ అంటారు? యా, ఒకటి అండి, ఏదన్నా మనం ఏదన్నా బై చేసామనుకోండి, ఒకటి ఐ మీన్ వాళ్ళ నీడ్స్ వేరు, ఓకే, అండ్ డిజైర్స్ వేరు, టూ డిఫరెంట్ థింగ్స్. ఓకే, అండ్ ఇండియన్స్కి బై పర్టికులర్ ఇండియన్ ఉమెన్కి గోల్డ్ మీద మోజు మనకు తెలిసిందే. యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ అన్నిటికన్నా గోల్డ్ ఎంత ఉందో ఒక ఇండియన్ ఉమెన్ మీద అంతకంటే ఎక్కువ ఉందండి. ఆల్మోస్ట్ ఒక రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఇండియాలో ఒక 30,000 టన్స్ ఉంది ఇండియన్ ఉమెన్ ఒంటి మీద. దాన్ని బట్టి ఊహించుకోండి ఇండియన్ ఉమెన్కి గోల్డ్ మీద ఉంది అది. హిస్టారికల్గా అది మొదటి నుంచి కూడా టెంపుల్స్లో కావచ్చు లేదా రాజులు కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు గోల్డ్ మినిమం ఆర్నమెంట్ ఉంటుంది అనేది మామూలు విషయం. పర్టికులర్గా ఇండియాలో మ్యారేజ్ సీజన్ వచ్చిందనుకోండి, టోటల్ ఎక్స్పెండిచర్లో గోల్డ్ ఒక్కదానికి ఆల్మోస్ట్ 20-30% దాకా గోల్డ్కే పెడతారు. అవునండి, అసలు గోల్డ్ రేట్ ఎంత ఉన్నా సరే చూడట్లేదు. అది 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 మన కస్టమ్స్లో ఒక పార్ట్, దాన్ని మనం సపరేట్ చేయలేము. దాని మీద సపరేట్ ఫెస్టివల్సే ఉన్నాయి కదా, అక్షయ గోల్డ్ కొంటాం అనేది. అందుకని గోల్డ్ని పూజించడం, గోల్డ్ని లక్ష్మీకారులాగా పూజించడం,
అండ్ ఇండియన్ ఉమెన్ కి ఏదైనా ఫెస్టివల్ అప్పుడు గోల్డ్ అవి ఆర్నమెంట్ వేసుకోవటం ఇవన్నీ మామూలు ఇక్కడ. అందుకని గత కొన్ని సంవత్సరాల దగ్గర నుంచి, కొన్ని చరిత్రలో, కొన్ని ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే ఆ కలెక్షన్ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడ తగ్గినట్టు కనిపించదు. అండ్ వరల్డ్ వైడ్ చూసుకున్నసరికి గోల్డ్ ప్రైస్ అప్పటికప్పుడే పెరుగుతూనే ఉంది కాబట్టి ఇండియన్ ఉమెన్ చేసే తప్ప రేట్ అనే బదులు అది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా ఇప్పుడు దాకుంచుకున్నారు. యావరేజ్ మీద గత 10 ఇయర్స్ నుంచి గోల్డ్ రేట్ డబుల్ అవుతా ఉంది కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఆల్వేస్ గుడ్. అందుకని వీళ్ళు చేసేది రైట్ థింగ్ అనుకోవాలి. అయితే ఒకటి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవ్రీ మంత్ 5000 ఇలా పెట్టి ఆ గోల్డ్ ఫిజికల్ కొనే బదులు, ఓకే, అది ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లాగా అనుకుంటే కనుక, ఎందుకంటే గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకున్నప్పుడు వచ్చిన సాటిస్ఫాక్షన్ వేరు, గోల్డ్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ వేరు, రెండు డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు సపోజ్ గోల్డ్ ఒక ఫిజికల్ గోల్డ్ మనకు ఆర్నమెంట్ లా కొంటే ఏం జరుగుతుందో చూద్దాం. చెప్పండి సార్. యా, ఒకటి 3% జిఎస్టీ పే చేయాలి. అవును, గోల్డ్ అది అది జిఎస్టీ కనుక. అండ్ రెండోది థెఫ్ట్ భయం ఉంటుంది, గోల్డ్ పోయింది అనుకోండి మీరు దాన్ని క్లెయిమ్ చేయలేరు బ్యాక్, ఓకే. అండ్ మూడోది స్టోరేజ్ ఆల్వేస్ వెరీ ఛాలెంజింగ్. నాలుగోది గోల్డ్ ప్యూరిటీ ఆల్వేస్ క్వశ్చనబుల్, అది నిజంగా ప్యూరిటీ కాదు, ఎప్పుడు క్వశ్చనబుల్ అది, ఎందుకంటే వాళ్ళు 18 క్యారెట్స్ గోల్డ్ అంటారు, 24 క్యారెట్స్ గోల్డ్ అంటాడు, తర్వాత 21 అంటాడు, కేడిఎం అంటాడు, హాల్మార్క్ అంటాడు, దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ కస్టమర్స్కి అది నిజంగా ఎంత ప్యూరిటీ ఉండేది ఆల్వేస్ క్వశ్చనబుల్, అది తెలీదు. రెండోది మేకింగ్ ఛార్జ్ చాలా ఎక్కువ ఉంటుంది, అప్పుడు 35% దాకా ఉంటుంది మేకింగ్ ఛార్జెస్. చాలా ఉంటుంది. ఏదైనా కొత్త డిజైన్స్ వచ్చినాయి అంటే దీన్ని మార్చారంటే మళ్ళీ తరుగుల కింద చాలా పోతాయి. కాబట్టి ఫిజికల్ గోల్డ్ ని మనం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పలేము. కాబట్టి దాంట్లో అడ్వాంటేజ్ ఏంది, హైలీ లిక్విడ్, ఇప్పుడు కావాలంటే అమ్మేసుకోవచ్చు, అర్జెంట్ అయితే బ్యాంక్ కుదోబెట్టేసి మనీ తీసుకోవచ్చు. అగ్రికల్చర్ లోన్స్ అన్ని కూడా గోల్డ్ లోన్స్ మీద రన్ అవుతుంటాయి. సో అట్లా లిక్విడిటీ బాగుంటుంది అండ్ ఫిజికల్ సాటిస్ఫాక్షన్ ఒంటి మీద ఉంటుంది కాబట్టి, అండ్ ఎమర్జెన్సీ ఫండ్ లాగా ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ తెలిసిన షాప్ లో కాబట్టి ఎంత క్యాష్ ఇచ్చిన తీసుకోవచ్చు. అదే డిజడ్వాంటేజ్ అంటే థెఫ్ట్ భయం ఉంటుంది, ట్యాక్స్లు ఉంటాయి. అండ్ గోల్డ్ అమ్మితే వచ్చినప్పుడు ట్యాక్స్ కంపల్సరీగా మీ ఇన్కమ్ ట్యాక్స్ అది యాడ్ అవుతుంది, ఓకే. అండ్ జిఎస్టీ పే చేసుకోవాలి, ఓకే. అండ్ గ్యారంటీ లేదు, అది క్వాలిటీకి గ్యారంటీ ఉండదు క్వాలిటీ గురించి. అండ్ మీరు అమ్మాలనుకున్న గోల్డ్ ఒక షాప్లో ఒక రేట్ చెప్తారు, ఎగ్జాక్ట్ ఫిక్స్డ్ స్టాండర్డ్ ఏం లేదు. అండ్ వాటిని కంట్రోల్ రెగ్యులేటరీ బాడీ అంటే ఏం లేదు కంట్రోల్ చేయడానికి గోల్డ్ని, ఈ రేట్కి అమ్మాలి ఇలా లేదనమాట. సో ఇది దీంట్లో ఉన్న లూపోల్స్ అనమాట. అదే గోల్డ్ బాండ్స్ తీసుకున్నాం అనుకోండి, సోవరింగ్ గోల్డ్ బాండ్స్ అన్నారు కదా, అవి తీసుకున్నాం అనుకోండి, మనం కరెంట్ మార్కెట్ లో ఉన్న గోల్డ్ ప్రైస్ కి మనం గవర్నమెంట్ దగ్గర నుంచి బాండ్ తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5600 ఉంటే 5600 ఒక గ్రామ్ సూపర్ మన గోల్డ్ బాండ్ వస్తుంది. తర్వాత 1 మంత్ తర్వాత ఇది ఆల్మోస్ట్ స్టాక్ మార్క్ లిస్ట్ అవుద్ది, ఒక 4 క్వార్టర్ నైట్ అంటే 15 డేస్ తర్వాత స్టాక్ మార్క్ లిస్ట్ చేస్తుంది. తర్వాత మీకు అర్జెంట్ కానీ ఇప్పుడు కానీ అప్పుడు ఈ బాండ్ వేరే వాళ్ళకి అమ్మేసుకోవచ్చు, అంటే లిక్విడ్ బాగానే ఉన్నట్లు దానికి కూడా. అంటే సేమ్ అమౌంట్ వస్తుందా సార్? సేమ్ అమౌంట్ అంటే మార్కెట్ లో ఉన్న డిమాండ్ సపోర్ట్ బట్టి. ఓకే. రెండోది గవర్నమెంట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకి 2.5% వడ్డీలా ఫ్రీగా ఇస్తుంటారు. 2.5% వడ్డీ గోల్డ్ ప్రైస్ తో సంబంధం లేకుండా. అండ్ ఇది 8 ఇయర్స్ కి మెచ్యూర్ అవుతుంది బాండ్. 8 ఇయర్స్ తర్వాత ఈ మెచ్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఈ బాండ్ గవర్నమెంట్ తీసుకుని నీకు అదే అప్పట్లో ఉన్న మార్కెట్ ప్రైస్ కొన్ని గోల్డ్ ప్రైస్ తీసుకుంటారు, ఆ ప్రైస్ నీకు ఇచ్చేస్తారు. అంటే 8 ఇయర్స్ తర్వాత మనీ డబుల్ అయి ఉండొచ్చు కూడా, ఎందుకంటే లాస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ వాళ్ళు బాండ్ రిలీజ్ చేసినప్పుడు అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రైస్ ఆల్మోస్ట్ 110% పెరిగింది. ఓకే, అంటే 1% నీకు ప్రాఫిట్ వచ్చినట్టే కదా. పైగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారెంటెడ్ అది, అంటే క్వాలిటీ టెస్టింగ్ అవి ఏం అవసరం లేదు. రెండోది గోల్డ్ బాండ్స్ మెచ్యూర్ అయినప్పుడు వచ్చిన ప్రాఫిట్ లో ఉంచి ట్యాక్స్ లేవు, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది వాటికి. ఓకే, అండ్ థెఫ్ట్ భయం లేదు, ఎందుకంటే ఎవరు వాళ్ళు తీసుకుంటారని ఏం లేదు. అండ్ మేకింగ్ ఛార్జెస్ అవసరం లేదు. అండ్ ఈజీగా ట్రాన్స్ఫర్బుల్, ఎందుకంటే ఒకరి నుంచి ఒకరు ఎప్పుడైనా అనుకోవచ్చు. యాక్చువల్గా ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు కానీ అప్పుడు మీరు అమ్మేసుకోవచ్చు బయట. ఒకవేళ ఈ లోపు మీకు అర్జెంట్ కావాలి అంటే అండ్ స్టాక్ మార్కెట్ లో ఎన్ఎస్సీ బిఎస్సి లిస్ట్ చేస్తారు స్టాక్ ఎక్స్చేంజ్ లో, అప్పటి నుంచి మీరు బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు దాన్ని. యాక్చువల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసి ఈ బాండ్స్ ని ఇలా కొనే బదులు మనం సెకండరీ మార్కెట్ లో తీసుకుంటే ఇంకా నీకు 5% డిస్కౌంట్ లో దొరుకుతాయి. ఇప్పుడు మీరు గోల్డ్ బాండ్స్ తీసుకున్నారు, ఒక 1 ఇయర్ తర్వాత అర్జెంట్ గా మనీ అవసరమని అమ్మటానికి తప్ప ఇంకేం లేదు. దీన్ని అమ్మాలి అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో అమ్మాలి కదా, అప్పుడు కొనేవాళ్ళు కూడా తెలుసు కదా మీ అర్జెన్సీ, తక్కువ రేట్ కోట్ చేస్తారు, అప్పుడు మీరు తక్కువ రేట్ అమ్ముతారు. అందుకని గవర్నమెంట్ రిలీజ్ చేసే ఈ సోవరిన్ గోల్డ్ బాండ్స్ ని కొత్తగా కొనే బదులు ఆల్రెడీ సెకండరీ మార్కెట్ లో తక్కువ రేట్ దొరికే వాటిని తీసుకోవటం బెటర్. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీకు లైవ్ మార్కెట్ లో 5% డిస్కౌంట్ లో బోల్డెన్ బాండ్స్ దొరుకుతున్నాయి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు 2015 నుంచి ఇప్పటి వరకు 62 టైమ్స్ లాంచ్ చేశారు ఈ బాండ్స్ ని. ఓకే, అసలు ఇది ఎప్పుడెప్పుడు లాంచ్ చేస్తారు సార్? దీనికి ఏమైనా పర్టికులర్ డ్యూరేషన్ ఉందా, లేకపోతే పర్టికులర్ మంత్ ఏమైనా ఉందా? యా, సీజన్స్ ఉంటుందండి, ఎవ్రీ ఇయర్ 4-5 సీజన్స్ లాంచ్ చేస్తూనే ఉంటారు. అది ఎస్జీబీ అని పెట్టేసి పక్కన ఎప్పుడు మెచ్యూరిటీ అవుద్దో అది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 2030 ఇలా ఇస్తారనమాట, అక్కడ సిరీస్ నెంబర్ ఇస్తారు 1, 2, 3, 4 ఇట్లా.
సో మనం ఆ సిరీస్ దాన్ని మనం టైప్ చేసుకొని మన ట్రేడింగ్ అకౌంట్ నుంచి బై చేసుకోవచ్చు, సెకండరీ మార్కెట్లో మనం బై చేసుకోవచ్చు. బెస్ట్ ఏంటంటే డైరెక్ట్గా గవర్నమెంట్తో లాంచ్ చేసినప్పుడు ఈ బాండ్స్ ఇలా కొనే బదులు ఈ సెకండరీ మార్కెట్లో బై చేయడం ద్వారా నీకు అడిషనల్ గా 5% డిస్కౌంట్ దొరుకుతుంది. ఓకే, ఇంకోటి నేను విన్నది ఏంటంటే సార్, ఆన్లైన్ లో కూడా దీని కనుక మనం తీసుకుంటే 5-10% వరకు డిస్కౌంట్ వస్తుందని విన్నాను. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటే అంత కాదండి, 50 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు అంతే. గ్రామ్ మీద 50% డిస్కౌంట్, 50 రూపీస్ అంతే. 50 రూపీస్ ఇస్తారు. ఓకే, మీకు కావాలంటే గోల్డ్ ఏంటంటే గోల్డ్ బాండ్ రూపంలో దొరుకుతుంది. ఇప్పుడు సోవరిన్ గోల్డ్ బాండ్ అన్నిటికన్నా బెస్ట్ ఫార్మాట్ ఇది యాక్చువల్ గా, ఎందుకంటే మనకు భయం లేదు, క్వాలిటీ గురించి భయం లేదు, ఎవ్రీ ఇయర్ నీకు 2.5% వడ్డీ వస్తుంది, ప్లస్ ఆ టైంలో మార్కెట్ రేట్ ఎంత ఉంటే అంత డబ్బు మనకు వస్తుంది కాబట్టి ఇది బెస్ట్ ఫార్మాట్. రెండోది గోల్డ్ బీస్ అని గోల్డ్ ఈటీఎఫ్ దొరుకుతుంది నీకు స్టాక్ మార్కెట్లో, అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేయచ్చు. లిక్విడిటీ చాలా బాగుంటుంది, అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది అది. ఓకే, ఒకవేళ గోల్డ్లో మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్ లాగా బెటర్ అనమాట. ఈటీఎఫ్స్. మూడోది ఈ రెండు స్టాక్ మార్కెట్లో దొరుకుతాయి, గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ రెండు. అండ్ మూడోది గోల్డ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్, ఇది కమోడిటీ ఎక్స్చేంజ్లో దొరికింది అనమాట, లేకపోతే స్టాక్ మార్కెట్లోనే. అయితే ఫీచర్స్ ఆప్షన్స్లో ఫార్మాట్లో బై చేయడం సెల్ చేయడం కొంచెం కష్టం, కాంప్లికేటెడ్ థింగ్ కూడా, అది అందరికీ అందుబాటులో ఉండదు. ఓకే, కొంచెం నాలెడ్జ్ బేస్ ఉండాలి. తర్వాత డిజిటల్ గోల్డ్, నువ్వు ఫోన్పే, పేటీఎం వీళ్ళ దగ్గర నుంచి మనం బై చేసుకోవచ్చు డిజిటల్ గోల్డ్, ఇలా తీసుకోవచ్చు. ఇవి కాకుండా బయట ఫిజికల్గా అంటే గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ ఇలా తీసుకోవచ్చు, ఆర్నమెంట్ లా తీసుకోవచ్చు, ఈ అన్ని ఫార్మాట్లు తీసుకోవచ్చు. బట్ అన్నిటికన్నా బెస్ట్ ఫార్మాట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో నీకు కావాలనుకుంటే మాత్రం అదేంటో చెప్పండి, సోవరిన్ గోల్డ్ బాండ్స్. ఓకే, ఫైనల్ గా ఇన్ని టైప్స్ ఉన్నా సరే దాంట్లో మనకి లూప్ హోల్స్ ఏవి అంత లేకుండా అడ్వాంటేజెస్ ఎక్కువ కంపేర్ టు అదర్ రెమైనింగ్ అన్నిటితో పోల్చుకుంటే. కాబట్టి ఫిజికల్ గా నువ్వు దాన్ని ఫీల్ అవ్వలేవు, దాన్ని మనం ఒంటి మీద ధరించలేం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో కావాలంటే అది తీసుకోవటం బెటర్. యావరేజ్ మీద ఒక 10-15% నాకు చాలు, 10-15% మంచి సినారీలో 15 వస్తుంది, నార్మల్ సినారీలో ఒక 8-10% దాకా వస్తుంది. నేను కన్సర్వేటివ్ ఇన్వెస్టర్ని, నాకు రిస్క్ వద్దు, నాకు 8-10% చాలు అనుకున్న వాళ్ళకి 10 ఇయర్ ఆఫ్ 8 ఇయర్స్ సోవరింగ్ గోల్డ్ బాండ్ బెస్ట్. ఎందుకంటే నీకు మొదట్లోనే 2.5% వడ్డీలాగా వస్తుంది కదా, ప్లస్ ఆ టైంలో గోల్డ్ రేట్ ఎంత ఉంటే అంతే. గోల్డ్ రేట్ పెరగడం తప్ప తగ్గటం చాలా రేర్. అందుకని ఎవరైనా మీరు కన్సర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ సెకండరీ మార్కెట్లో ఎప్పుడు జరుగుతుంది ఇలా గవర్నమెంట్ లాంచ్ చేసినప్పుడే అప్పటికప్పుడు అర్జెంట్ కొనాలి రూల్ ఏం లేదు. సెకండరీ మార్కెట్లో మీకు తక్కువ రేటుకే దొరుకుతుంది కాబట్టి అక్కడ తీసుకోండి. ఎప్పుడైనా సెకండరీ మార్కెట్లో ఎంత డిస్కౌంట్ దొరుకుతుంది మీకు తెలియాలంటే దీనికోసం డెడికేటెడ్ వెబ్సైట్స్, పోర్టల్స్ ఉంటాయి. SGBAnalyzer.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో మీకు వెళ్తే దాంట్లో కొంచెం రీసెర్చ్ చేశారనుకోండి మీకు మంచి డిస్కౌంట్లో ఉన్న బాండ్స్ మీకు దొరుకుతాయి. సో సెకండరీ మార్కెట్లో మీరు బై చేసుకోవచ్చు. అందుకని ఎప్పుడన్నా మీరు గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ట్రై టు ఫోకస్ అవుతుంది సోవరింగ్ గోల్డ్ బాండ్ సెకండరీ మార్కెట్లో. ఓకే, అది లేనప్పుడు గోల్డ్ ఈటీఎఫ్స్. గోల్డ్ ఈటీఎఫ్ ఏంటంటే వెరీ షార్ట్ టర్మ్ చాలా బాగుంటాయి. ఓకే, నేను కూడా అప్పుడప్పుడు ట్రేడ్ చేస్తుంటాను, షార్ట్ టర్మ్ బాగుంటాయి గోల్డ్ ఈటీఎఫ్స్ అయితే. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మాత్రం సోవరింగ్ గోల్డ్ బాండ్స్, ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ అది. అండ్ గోల్డ్ ఇండియాలో పెరుగుతుంది తప్ప తగ్గటాలు ఏముండదు, ఆ డిమాండ్ తెలిసిందే కదా. సో అందుకని మీరు 10% కైండ్ ఆఫ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అందులో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.